వెల్కమ్ బ్యాక్. శత్రువు ఎవడైనా భయపడాల్సిందే, భారత్తో పెట్టుకోవాల్సిందే, వణికిపోవాల్సిందే. 50 మంది ఒకేసారి గన్ పట్టుకుని నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అచ్చం ఇండియన్ ఆర్మీ సత్తాలాగే ఉంటుంది. అవును, ఇప్పుడు భారత్తో డీల్ అంటేనే ఏ దేశమైనా ఆలోచించుకోవాల్సిందే. గతమంతా ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ మాటలే కాదు చేతల్లోనూ సత్తా చూపించేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది నయా భారత్. దివ్యాస్త్రాలను దిగ్విజయం చేసి అటు డ్రాగన్ ఇటు పాక్ టార్గెట్ను ధీటుగా ఎదుర్కొనేందుకు డిఫెన్స్లో మేక్ ఇన్ ఇండియాతో పవర్ ఏంటో చూపిస్తోంది. ఆయుధ సమీకరణే లక్ష్యం, భారత రక్షణ రంగం బలోపేతం. సరికొత్త ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీతో మిసైల్స్, సంక్షోభాలనే అవకాశాలుగా మలచుకుని డిఫెన్స్లో సత్తా. దాపరికాల్లేవు, దాగుడు మూతలు అంతకన్నా లేవు. టార్గెట్ క్లియర్, మన జోలికి రానంత వరకు ఓకే. కాదు కూడదని కాలు దువ్వితే కదనమే అంటోంది భారత్. యాక్షన్కు రియాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే అని చెబుతోంది. మాటల్లోనే డెడ్లీ వార్నింగ్ ఇవ్వడం కాదు, చేతల్లోనూ చూపించేందుకు రెడీ అవుతోంది. గతం గతః, ఇకపై భారత్ను టచ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తోంది. రక్షణ రంగాన్ని పటిష్టం చేస్తూ చైనా ఆక్రమణలను, పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అమ్ముల పదిలోకి దివ్యాస్త్రాలను దించేస్తోంది. బ్రహ్మోస్ నుంచి అగ్ని 5 వరకు, ఆర్మీలో ఆయుధాల నుంచి నేవీలో వెపన్స్ వరకు దేంట్లోనూ తగ్గేదలే అంటోంది. డిఫెన్స్లో మేక్ ఇన్ ఇండియాను ప్రూవ్ చేస్తోంది భారత్. ఒకప్పుడు భారత రక్షణ రంగం కాస్త వీకే. అప్పట్లో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గరున్న వెపన్స్, మిస్సైల్స్, నేవీ డిఫెన్స్ సిస్టమ్ తక్కువే. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది, మనమేం తక్కువ కాదంటోంది నయా భారత్. ఒక్కో అడుగు ముందుకేస్తూ రక్షణ రంగాన్ని స్ట్రాంగ్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మన పేరెత్తితేనే భయపడే పరిస్థితొచ్చింది. ఒక్కో వెపన్, మిస్సైల్తో మన అమ్ముల పదిలోకి తిరుగులేని ఆయుధ సంపత్తి చేరుతోంది. దూరంగా ఉండి 200 కిలోమీటర్ల దూరంగా ఉండి ఫైర్ చేయగలిగే ఆకాశ మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. అలాగే భూమి నుంచి ఫైర్ చేయగలిగే 150 కిలోమీటర్స్ నుంచి 5000 కిలోమీటర్స్ వరకు అగ్ని సిరీస్ ఉన్నాయి మన దగ్గర. అందులో లేటెస్ట్ సూర్య టెస్ట్ చేసిన సూర్య మిసైల్ మల్టిపుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. అంటే ఏంటంటే ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి 5 వార్హెడ్ల కింద తయారయ్యి అది వేరువేరు 5 టార్గెట్స్ని టార్గెట్ చేయగలిగే క్షమత మనకుంది. అన్నింటికీ ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి మనము సహకారం అందించే స్థాయికి ఎదుగుతున్నాం. దిగుమతులే కాదు, ఎగుమతులు కూడా చేస్తున్నాం. ఇలా ఆయుధ సమీకరణే లక్ష్యంగా భారత రక్షణ రంగం బలోపేతం అవుతూ వస్తోంది. సంక్షోభాలనే అవకాశాలుగా మలుచుకుని డిఫెన్స్లో సత్తా చాటుతోంది. దేశ రక్షణ రంగ ఉత్పత్తుల్లో మరో మైల్ స్టోన్కు చేరుకుంది నయా భారత్. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో 16.7% వృద్ధి రేటు పెరిగింది. రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో 1,26,887 కోట్లకు చేరింది. అంతర్జాతీయ స్థాయిలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను లీడ్ చేసేలా అడుగులు వేస్తోంది భారత్. మునుపెన్నడూ లేనంతగా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయికి చేరింది. ప్రతి ఏడాది రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతూ వస్తోంది. ఇప్పుడు భారత డిఫెన్స్ దగ్గరున్న ఆయుధాల్లో 80% మన సెల్ఫ్ మేడే. విధానపరమైన సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో 10 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తులు భారీగా పెరిగాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ కు ఆర్డర్లు ఇంకా పెరిగే అవకాశముంది. వెపన్స్, మిస్సైల్స్, మిగతా ఎక్విప్మెంట్ ఎగుమతి చేస్తోంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో రక్షణ ఎగుమతులు 21,83 కోట్లకు ఎగబాకాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 35% ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. రాబోయే 10 ఏళ్లలో డిఫెన్స్ ఎగుమతులు ఇంకా పెరిగే అవకాశముంది. వచ్చే 10 ఏళ్లలో అంటే 2032 నాటికి 11,45,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ చేసే అవకాశముంది. డిఫెన్స్ ఎక్విప్మెంట్,
టెక్నాలజీ సర్వీసులకు డిమాండ్ పెరిగి రక్షణ ఉత్పత్తుల తయారీ టెక్నాలజీ అభివృద్ధిపై పనిచేసే కంపెనీలకు మంచి భవిష్యత్ ఉండబోతోంది. రక్షణ రంగంపై భారత్ పెట్టే ఖర్చు 2029-30 నాటికి 1,50,000 కోట్లు ఉంటుందని అంచనా. ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నే కాదు, నేవీని పటిష్టం చేసి ఆపరేషన్ సముద్రగుప్తు పేరుతో శత్రువేటను స్పీడప్ చేసింది భారత్. పోర్టు షిప్పింగ్ జలమార్గంలో ఇప్పటి వరకు ఉన్న డిఫరెన్షియల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ను అప్డేట్ చేశారు. సాగర్ సంపర్కుగా పిలిచే నావిగేషన్ వ్యవస్థలో లోపాలను సరిచేసి యాక్యురేట్ గా సముద్ర మార్గాలను చూపించేలా తయారు చేశారు. ఇక కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శత్రుదేశాల సబ్మెరైన్లను గుర్తించి వాటి దాడిని తప్పించుకునేందుకు 3 కొత్త యాంటీ సబ్మెరైన్ వెసల్స్ ను రెడీ చేశారు. ప్రెసిషన్ అటాక్ లాయిటరింగ్ సిస్టమ్, ఇది భారత్ ఇజ్రాయెల్ కలిసి తయారు చేసిన మిలిటరీ గ్రేడ్ ఆర్ముడ్ రిమోట్లీ పైలటెడ్ వెహికల్. దీనికి హై డెఫినేషన్ కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటాయి. నావిగేషన్ సిస్టమ్ సాయంతో 100 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను చేజ్ చేసి అటాక్ చేస్తుంది. ఒక్కడివై నిల్చుని ఒంటరిగా పోరాడేందుకు సిద్ధమైనప్పుడు నీ వీపునకు కూడా కళ్ళుండాలి. శత్రువు ఏ రూపంలో ఏ దుక్కు నుంచి వస్తాడో తెలీదు. అన్నింటికీ సిద్ధమైనప్పుడే నీవేంటో ప్రపంచానికి తెలుస్తోంది. అప్పుడే నీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. రక్షణ రంగం విషయంలో భారత్ది కూడా సేమ్ సీన్. శత్రువులేమో ఎక్కువ, ఆయుధ సంపత్ ఏమో తక్కువ. హైటెక్ ఆర్మ్స్ కావాలంటే నిధులు అవసరం. అందుకే మేక్ ఇన్ ఇండియాతో రక్షణ రంగాన్ని మార్చేస్తోంది కేంద్రం. భవిష్యత్తు సవాళ్లను ఊహించి లేటెస్ట్ టెక్నాలజీతో మిజైల్స్, డ్రోన్స్, ఎక్విప్మెంట్ తయారు చేస్తోంది. అసలు భారత్ డిఫెన్స్ మీద ఎందుకు ఎక్కువ ఖర్చు చేస్తుంది? మన దగ్గర మాత్రమే ఉన్న లేటెస్ట్ వెపన్స్ ఏంటి? తేలికపాటి యుద్ధ నౌకలు, అడ్వాన్స్డ్ మిసైల్స్, 85 దేశాలకు భారత్ నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. డ్రాగన్ కంట్రీతో డీ అంటే డీ అంటోన్న భారత్ ఒక్కరోజుతో ఏదీ సాధ్యం కాదు. స్వతహాగా ఎదగాలంటే సమయంతో పాటు శ్రమించాల్సి ఉంటుంది. చైనా లాంటి దేశాలను ఢీ కొట్టాలంటే పటిష్టమైన వ్యవస్థలను డెవలప్ చేసుకోవాలి. అందుకోసం ఏళ్లుగా శ్రమిస్తూ వస్తోంది భారత్. త్రివిధ దళాలను పటిష్టం చేస్తూ దేశీయంగా ఆధునిక ఆయుధ సంపత్తి తయారు చేస్తోంది. ఇప్పుడు శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా యుద్ధ ట్యాంకులను రెడీ చేస్తోంది. చైనానే వణికిపోయేంతలా ఎత్తైన ప్రాంతాల్లో ఈజీగా పనిచేసే తేలికపాటి యుద్ధ ట్యాంకర్ జొరావర్ను సిద్ధం చేసింది. త్వరలోనే పూర్తి స్థాయిలో ఫీల్డ్లోకి దించనుంది. మారుతున్న యుద్ధ తంత్రానికి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీతో మిస్సైల్స్, డ్రోన్లు, ఎక్విప్మెంట్ తయారు చేస్తోంది భారత్. సాంకేతిక ఆయుధ సంపత్తితో పాటు లేటెస్ట్ వెపన్స్, అడ్వాన్స్డ్ లాంచర్లు, మిస్సైల్స్ ను రెడీ చేస్తోంది. శత్రువుల టార్గెట్ గా డ్రోన్ విధ్వంసక ఎక్విప్మెంట్, అధునాతన ఆయుధాలు, క్షిపణుల వరకు ప్రతి ఆయుధం తయారు చేస్తోంది. మన సెల్ఫ్ మేడ్ తేజస్ యుద్ధ విమానాలైతే శత్రు శిబిరాలు, బంకర్లను ధ్వంసం చేసి పడేసేంత శక్తివంతమైనవి. గ్రాండ్ BM-21 రాకెట్ లాంచర్లు, ధనుష్ గన్ వ్యవస్థ, షారంగ్ గన్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. K9 వజ్ర యుద్ధ ట్యాంకు శత్రు బంకర్లను ముక్కలు ముక్కలుగా చేసి పడేస్తుంది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సత్తా BPM-2 వెహికల్ సొంతం. అర్జున యుద్ధ ట్యాంకుల పనితీరే వేరు. వైమానిక దళానికి చెందిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ LH-4 అయితే లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేశారు. క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్, ఇన్ఫెంట్రీ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వెహికల్, లైట్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మన అమ్ముల పొదిలో ఉన్నాయి. శత్రువులు పంపే డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేసే నావల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ను మరింత అప్డేట్ చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యాంటీ డ్రోన్ వ్యవస్థ D4 ను రూపొందించింది. దీంతో శత్రుదేశాల డ్రోన్లను గుర్తించడం, వాటిని డైవర్ట్ చేయడం, తరువాత ఆ డ్రోన్లను నాశనం చేసేలా డిజైన్ చేశారు. అధునాతన యుద్ధ సామాగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది భారత్. డ్రోన్లు, మిస్సైల్స్ ను అమెరికా, చైనాతో పోటీ పడి తయారు చేస్తోంది.
ఇక మానవరహిత యుద్ధ విమానాలపై డిఆర్డీఓ ఎప్పటినుంచో పనిచేస్తోంది. అందులో నిషాంత్ ఫైటర్ జెట్ ఒకటి. మనుషులు లేకుండానే ఆపరేషన్ పూర్తి చేసే ఈ యుద్ధ విమానం త్రివిధ దళాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది 125 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుంది. తేజస్ ఫైటర్ జెట్ లాగా అటానమస్ అన్మాన్డ్ రీసెర్చ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మన అమ్ముల పదిలో. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన మానవరహిత విమానం. లక్ష్య పేరుకు తగ్గట్టే ఇది టార్గెట్ ను చేజ్ చేయడంలో పక్కా వర్కౌట్ చేస్తుంది. లక్ష్య అనేది హైస్పీడ్ డ్రోన్ సిస్టమ్. దీనిని భూమి మీద నుంచి, సముద్రంలో, నౌక నుంచి వాడుతారు. నేత్ర, రుస్తం వంటి మానవరహిత యుద్ధ విమానాలు మన త్రివిధ దళాల్లో కీలకంగా ఉన్నాయి. చైనా లాంటి దేశాలను ఢీకొట్టాలంటే పటిష్టమైన వ్యవస్థలను డెవలప్ చేసుకోవాలి. అందుకోసం డిఆర్డీఓ ఏళ్లుగా పనిచేసుకుంటూ వస్తోంది. అగ్ని 1 నుంచి అగ్ని 5 వరకు స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణులను డెవలప్ చేస్తూ వస్తున్నారు. పూర్తి స్వదేశీ ఏవియానిక్ సిస్టమ్స్, అధిక ఖచ్చితత్వపు సెన్సార్లను అగ్ని 5 మిసైల్లో అమర్చారు. అగ్ని 5లో వాడిన మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV టెక్నాలజీ మిసైల్ ను మరింత విధ్వంసకరంగా, ప్రమాదకారిగా మారుస్తోంది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ విషయంలో దూకుడుగా ముందుకెళుతోంది భారత్. బ్రహ్మోస్ మిసైల్స్ ను ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేసింది. రక్షణ రంగంలో ఎగుమతులను పెంచుకునే లక్ష్యంలో భారత్ కు ఇది పెద్ద మైల్ స్టోన్. జనవరి 2022లో భారత్తో $375 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది ఫిలిప్పీన్స్. భారత రక్షణ రంగానికి సంబంధించి ఇదే మొదటి అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అగ్రిమెంట్. ఇండియా 85 దేశాలకు ఆర్మీ వెపన్స్ సప్లై చేస్తోంది. ఇటలీ, మాల్దీవ్స్, రష్యా, శ్రీలంక, యుఏఈ, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, పోలాండ్, ఈజిప్ట్, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు భారత్ నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎగుమతవుతోంది. చిన్నా చితక అన్ని దేశాలకు మన దగ్గర నుంచి రక్షణ రంగ ఎక్స్పోర్ట్స్ పెరిగిపోతున్నాయి.